జిల్లాలోని పలు అంశాలపై మంత్రి కేటీఆర్ కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల సిరిసిల్ల పట్టణంలో చర్చనీయాంశమైన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టాపనపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ వేస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వమే ఏ నివేదిక విడుదల చేసిన ఏ అంశంపై విడుదల చేసిన కాదనలేని సత్యం కాదనలేని వాస్తవం ఏమంటే తెలంగాణ రాష్ట్రం ఒక అగ్రశ్రేణి రాష్ట్రం భారతదేశంలోనే మిగతా రాష్ట్రాలకి ఆదర్శప్రాయమైన రాష్ట్రమని అని నివేదికలు చెప్తాం. దానికి తాజా ఉదంతమే నిన్న నీతి ఆయోగ్ వారు ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశంలోని 28 రాష్ట్రాలు భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్ని వాటి ర్యాంకులు ఇస్తే బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్గా తెలంగాణ నెంబర్ 1 ర్యాంక్ సంపాదించుకోవడం అనేది మనందరికీ గర్వకారణం. ఓవరాల్గా 2 ర్యాంకు బెస్ట్ పర్ఫార్మర్గా 1 ర్యాంక్ తెలంగాణకు రావడం అనేది మనందరికీ గర్వకారణం. తెలంగాణ ఈ రంగం ఆ రంగం అని కాదు, అన్ని రంగాల్లో సమతుల్యమైన సమ్మిళితమైన అభివృద్ధి సాధిస్తూ నవీనమైన ఆవిష్కరణలు నూతనమైన విధానాలతో ముందుకు పోతున్న విషయం కూడా మీకు తెలుసు. పల్లె ప్రగతిలో సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనలో ఉత్తమమైన 10 గ్రామాలు ఎక్కడున్నాయంటే 10 తెలంగాణలో ఉన్నాయని చెప్పి కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ చెప్తాము. 20 ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయంటే 19 తెలంగాణలో ఉన్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థలే చెప్తాము. అదేవిధంగా పట్టణాల్లో అవార్డులు ఇస్తే 12 అవార్డు మనం ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణలో మన రాష్ట్రంలోని మున్సిపాలిటీకి వచ్చింది. మరొకవైపు పర్యావరణం పెరుగుతున్నది 7.7% మన రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెరిగిందని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇంకోవైపు అదే కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికీకరణలో కూడా తెలంగాణ దూసుకుపోతున్నదని వాళ్ళకి తప్పిస్తారు. ఒకవైపు ఐటీ ఎగుమతులు దాదాపు 248% పెరిగినాయి. 57,000 కోట్ల నుంచి 183,000 కోట్లకి ఐటీ ఎగుమతులు పెరిగినాయని అదే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇంకోవైపు వ్యవసాయంలో కూడా తెలంగాణ దూసుకొని పోతున్నది. 119% తెలంగాణలో వ్యవసాయ విస్తరణ జరిగిందని చెప్పి కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఈ రకంగా సమతుల్యమైన అభివృద్ధి సంక్షేమం పట్టణ ప్రగతి పల్లె ప్రగతి వ్యవసాయం ఇంకోవైపు ఐటీ ఎగుమతులు మరొకవైపు పరిశ్రమ ఇంకోవైపు పర్యావరణం ఇట్లా ఏ రకంగా చూసుకున్నా ఒక అద్భుతమైన నమూనాని తెలంగాణ ఈరోజు భారతదేశం ముందు ప్రవేశపెట్టుకుంటూ పోతాం. ఇది నేను చెప్తున్న మాట కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట. భౌగోళికంగా తెలంగాణది 11వ స్థానం భారతదేశం, జనాభా పరంగా 12వ స్థానం, 28 రాష్ట్రాల్లో 12వ స్థానం. కానీ భారతదేశానికి కాంట్రిబ్యూషన్లో, భారతదేశ ఆర్థిక వ్యవస్థకి కాంట్రిబ్యూషన్లో, భారత ఎకానమీకి కాంట్రిబ్యూషన్లో తెలంగాణ ర్యాంక్ 4. ఇది నా మాట కాదు, నా కవిత్వం కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్న మాట. మరి పరిస్థితులు ఇట్లా ఉంటాయి. ఒకవైపు ఇవాళ తెలంగాణ భారతదేశానికే అన్నం పెట్టే రాష్ట్రాలలో 4వ స్థానానికి ఎదిగి ఈరోజు బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, ఇంకో రాష్ట్రం కానీ వాటికి ఈరోజు తెలంగాణ నుంచి నిధులు పోయి తెలంగాణ నిధుల వల్ల అక్కడ పనులు అయ్యే పరిస్థితి ఉంటే, భారత జాతి నిర్మాణానికి తెలంగాణ దోహదపడుతుంటే, ఇక్కడ కొంతమంది తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కొంత తెలిసి కొంత తెలవక విడిమిడి జ్ఞానంతో నోటికి వచ్చినట్టు మాట్లాడుతాం. పల్లె గోస అనే ఒక యాత్ర, జనం గోస అని మరో బాధ. తెలంగాణలో ఎక్కడ కూడా పల్లెలు గోసపడతలేదు. నిజంగా చెప్పాలంటే భారతదేశంలో ఈరోజు కొత్తగా ఈరోజు రాష్ట్రపతి గారు అయినారు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు. ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి గారు 2018లో ప్రకటించిన మొత్తం దేశంలోని అన్ని గ్రామాలకు కరెంట్ ఇచ్చామని చెప్పిన. కానీ మొన్న వార్త వచ్చింది, ద్రౌపది ముర్ము గారు ఎప్పుడైతే వారి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైందో అదే రోజు వాళ్ళ ఊరికి కరెంట్ వచ్చింది. ద్రౌపది ముర్ము గారి సొంత ఊరు ఒరిస్సా, ఆ రోజు వాళ్ళ ఊరికి కరెంట్ వచ్చింది. అంటే మాట ఎందుకు చెప్తామంటే పల్లెలు గోసలు ఉన్నాయి, పల్లె గోస పడుతుందంటే ఎక్కడ పడుతున్నాయి? మీమీ నాయకులు, మీమీ ఘనా పార్టీలు లాంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్న రాష్ట్రాల్లో, మీకు గొప్పగా చెప్పుకునే మీ రాష్ట్రాల్లో పరిస్థితులు బాగాలేవు, పల్లెలు బాగాలేవు. ఈరోజు తెలంగాణలో ఉన్న పల్లెలు అత్యుత్తమమైన పల్లెలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖనే చెప్తా ఉంది ప్రత్యేకంగా. దేశంలో ఆదర్శ గ్రామాలు ఎక్కడున్నాయంటే తెలంగాణలో ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంది.
కాబట్టి ఇక్కడ ప్రజల్ని అమాయకులు అనుకొని వీరిని భ్రమ పెట్టవచ్చు, భ్రమింపజేయవచ్చు, రకరకాల మాటల గారడితోని గురుడి కొట్టించని కొట్టించవచ్చని ఎవరైనా అనుకుంటే వాళ్ళు అమాయకులు తప్ప తెలంగాణ ప్రజలు కాదు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, తప్పకుండా అన్ని రకాలుగా ఇట్లాంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో నోరుతో నవ్వుతూ నుసలతో ఎక్కిరిచే వ్యవహారం ఇక్కడ తెలంగాణలో ఉంటూ కూడా తెలంగాణ గొప్పతనాన్ని గుర్తించకుండా, తెలంగాణలో జరుగుతున్న మంచిని గుర్తించకుండా, కేవలం సొంత రాష్ట్రాన్ని కూడా నిందించే దిక్కుమాలిన భావదారిద్ర్యం ఏదైతే ఉందో దీన్ని అందరూ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే మన రాష్ట్రాన్ని మనమే 10 మందిలో బాగా జరుగుతున్న పనిని కూడా బాగా జరగట్లేదు చెప్పుకోవడం అంటే అది ఒక రకంగా తెలంగాణ ప్రజల్ని కూడా అవమానించినట్టు. ఇది మంచిది కాదు. దయచేసి ఇప్పటికైనా ఈ విధానం మాట్లాడుకుంటే మంచిది. రెండవది తెలిసి తెలుగు ఇంకో మాట మాట్లాడుతున్నాను, మేమేదో ఇచ్చాము తెలంగాణకు అని మాట్లాడుతాం, మేమేదో ఇస్తున్నాం, మేమేదో మెహర్బానీ చేస్తున్నాం అని మాట్లాడతా ఉన్నాం. వాస్తవం ఏమంటే మేము ఇదివరకు 10 సార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాం. ఈ 8 ఏళ్లలో తెలంగాణ దేశానికి ఇచ్చింది ఎక్కువ, దేశం తెలంగాణకి ఇచ్చింది తక్కువ. ఇది వాస్తవం. 365,797 కోట్లు 365,797 కోట్లు తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి పోయింది. కేంద్రం మనకిచ్చింది 168,000 కోట్లు. మేము ఈ జాతి నిర్మాణంలో తెలంగాణ పౌరులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం భాగమని గర్విస్తున్నాం. ఈ జాతి నిర్మాణంలో తెలంగాణ పాత్ర ఉందని గర్వపడుతుంది. ఈ దేశంలోని వెనుకబడ్డ రాష్ట్రాల్లో తెలంగాణ చెమట, తెలంగాణ రక్తం అక్కడ ఉపయోగపడుతున్నందుకు సంతోషపడుతుంది. కానీ వాస్తవాలు ఇట్లా ఉంటే, ఇది కూడా నా లెక్క కాదు, ఇది కూడా కేంద్ర ప్రభుత్వ లెక్కలు, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని ఉంటుంది కేంద్రంలో, వాళ్ళ లెక్క ఇప్పుడు నేను చెప్పింది. వాస్తవాలు ఇట్లుంటే ఇక్కడ వచ్చి చిల్లర మాటలు మాట్లాడు, తెలంగాణకు మేమేదో ఇచ్చినామని చెప్పుడు, ఈయన ఇచ్చినట్టు కేంద్ర మంత్రులు స్వయంగా ఇక్కడ ఎంపీలు నోటికి వచ్చినట్టు మాట్లాడుకుని మంచిది కాదు. ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కేంద్రం తెలంగాణకి ఇచ్చిన దానికంటే తెలంగాణ కేంద్రానికి ఇచ్చింది ఎన్నో రెట్లు ఎక్కువ. ఇది వాస్తవం. మీరు వస్తే రండి, తెలంగాణ తిరగండి, నేర్చుకోండి, తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పండి, మీరు జాతి నిర్మాణంలో ఉపయోగపడుతున్నారని సంతోషాన్ని వ్యక్తం చేయండి. కానీ ఇక్కడికి వచ్చి లేఖి మాటలు మాట్లాడు, చిల్లర వల్ల విమర్శలు చేసుడు, రాజకీయ భావదారిద్ర్యంతో మాట్లాడు, ఇది మాత్రం మంచి విధానం కాదు. ఇంకా చూస్తూ ఊరుకో, తప్పకుండా ఈ విషయాన్ని ఎన్ని వేదికల ద్వారా ఎక్స్పోజ్ చేయాలి, పార్లమెంటు, అసెంబ్లీ, ఇతర ప్రజాస్వామ్య వేదికలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా తప్పకుండా వినియోగించుకుంటాం. మరి ఈరోజే భారత రాష్ట్రపతిగా ఎన్నికైన గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి కూడా మా పార్టీ తరఫున, తెలంగాణ ప్రభుత్వంలోని ఒక మంత్రిగా ప్రభుత్వం తరఫున కూడా హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు. మరి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక గిరిజన మరి మహిళ మనకు రాష్ట్రపతి కావడం సంతోషం. మరి వారి నాయకత్వంలో తప్పకుండా కొన్ని మంచి పనులు జరుగుతాయని మేము ఆశిస్తాము. అందులో ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, ఎప్పటి నుంచో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనే బిల్లు పెండింగ్లో పడ్డది, మూలలో పడ్డది. మరి ఒక మహిళా రాష్ట్రపతిగా మేడం ద్రౌపది ముర్ము గారు, మేడం ప్రెసిడెంట్ గారు, వారు దీని విషయంలో బాధ్యత తీసుకొని వారు ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించి మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించాలని వారికి విజ్ఞప్తి చేస్తాము. రెండవది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ గిరిజన రిజర్వేషన్ పెంచే అంశం ఏదైతే ఉన్నదో, 4 సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో శాసనసభలో తీర్మానం చేసి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో గిరిజనుల జనాభా పెరిగింది. కాబట్టి మీరు మాకు ఈ రిజర్వేషన్ పెంచుకునే అవకాశం కల్పించండి అని చెప్పి మనం కేంద్ర ప్రభుత్వాన్ని పంపి 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్లలో ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు కేంద్రంలో. మరి మేడం ద్రౌపది ముర్ము గారు, వారికి విజ్ఞప్తి తెలంగాణ గిరిజనుల తరఫున, దయచేసి ఒక గిరిజన బిడ్డగా, ఒక గిరిజన మహిళగా తెలంగాణ గిరిజన లోకం ఏదైతే కోరుతున్నదో దానికి కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే నడుము బిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పంపించిన తీర్మానం ఏదైతే, శాసనసభ తీర్మానం ఏదైతే 4 ఏళ్ల కిందట పంపించిన తీర్మానం ఉందో దాన్ని వెంటనే అమలు చేసే దిశగా దయచేసి మీరు చర్య తీసుకోవాలని వారికి విజ్ఞప్తి. ఇక మూడవది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసింది, తెలంగాణలో ఉన్న ఈ పోడు భూముల అంశం ఏదైతే ఉన్నదో, గిరిజనులకు అటవీ భూముల మీద హక్కులు కల్పించే అంశం ఏదైతే ఉన్నదో, దానికి ప్రతిబంధకంగా ఉన్నది ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్ఓఎఫ్ఆర్ చట్టం. ఆర్ఓఎఫ్ఆర్ చట్టంలో
స్పష్టంగా రాసి ఉంది. December 13, 2005 కట్ ఆఫ్ డేట్ అని పెట్టింది. అంతకంటే ముందు గిరిజనుల స్వాధీనంలో ఉంటే, ఆ భూముల్లో ఆక్యుపై చేసుకుని ఉంటే వాటిని మీరు ఇవ్వవచ్చు, పట్టా ఇవ్వవచ్చు, హక్కు ఇవ్వచ్చు అని చెప్పారు. పట్టాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము ఆల్రెడీ చేయాల్సిన పని అంతా చేసి రెడీగా ఉంది. కానీ ఈ ROFR చట్టం ఏదైతే అడ్డమున్నదో దాన్ని ఖచ్చితంగా మరి వెంటనే ఒక గిరిజన మహిళగా మొట్టమొదటి రాష్ట్రపతిగా అయిన ద్రౌపది ముర్ము గారు మరి ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనుల గోడు ఆలకించి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది కాబట్టి, స్వయంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎన్నోసార్లు చెప్పున్నారు కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆ కట్ ఆఫ్ డేట్ మార్చే విధంగా రాష్ట్రంలోని లక్షలాది మంది గిరిజనులకు న్యాయం చేసే దిశగా వారు నడుం బిగించాలని వారు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా వారికి విజ్ఞప్తి చేస్తూ, వారికి అన్ని రకాల్లో ఎన్నిక ఉన్నప్పుడు సహజంగా కొట్లాడతాం, కానీ ఎన్నిక తర్వాత వారు భారత రాష్ట్రపతి, ఒక పార్టీ రాష్ట్రపతి ఇంకోటం కాదు, వారు భారత రాష్ట్రపతి. వారిని తప్పకుండా భారత ప్రథమ పౌరురాలిగా అందరం గౌరవిస్తాం, గర్విస్తాం. వారు తప్పకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు విమెన్స్ రిజర్వేషన్ బిల్లు కానీ, మా తెలంగాణలోని గిరిజనుల రిజర్వేషన్ బిల్లు కానీ, అదేవిధంగా ROFR చట్టంలోని కట్ ఆఫ్ డేట్ విషయంలో కానీ వారు వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించి, తెలంగాణ ప్రజల మీద కోపం ఉంటే సరే, తెలంగాణ రాష్ట్ర సమితి మీద కోపం ఉంటే, టీఆర్ఎస్ మీద కోపం ఉంటే రాజకీయంగా చూసుకోవాలి, కానీ దాన్ని తెలంగాణ ప్రజల మీద రుద్దడం కేంద్ర ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. వారు మా గిరిజనుల రిజర్వేషన్లు పెంచకుండా, ఈ పోడు భూములు పంచనీయకుండా ఏదైతే ఇక్కడ అడ్డంబడి కార్యక్రమాలు చేస్తున్నారో అది మంచిది కాదు. మరి ఇకనైనా పార్లమెంట్ సమావేశం జరుగుతూ ఉంది కాబట్టి ఇకనైనా వెంటనే ఈ మూడు విషయాల్లో చొరవ చూపెట్టి నడుము బిగించి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీ అందరికి తెలిసిన విషయం మరొక విషయం, తెలంగాణ ఉద్యమంలో ఒక ముఖ్యమైన భాగం సాంస్కృతిక పునరుజ్జీవనం. తెలంగాణ యొక్క వైతాళికులు, మహానుభావులు, చరిత్రకారులు, తెలంగాణ నుంచి ఉన్న ప్రముఖమైన వ్యక్తులు వీరందరినీ గౌరవిస్తలేదు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనే మనం తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టుకున్నాం, అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రం తీసుకున్నాం. అందులో భాగంగా తెలంగాణలో అప్పట్టుకున్న 10 జిల్లాలను వికేంద్రీకరించుకొని బ్రహ్మాండంగా 33 జిల్లాలు తీసుకున్నాం. అందులో రాజన్న సిరిసిల్ల కూడా ఒక జిల్లా అయింది. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా రూపురేఖలు ఎట్లా మారినాయో నాకంటే బాగా ఇక్కడ నివసించే మా సోదరులకే తెలుసు. ఎన్నో విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షాలు కూడా మొత్తం సిరిసిల్లకే చేస్తున్నారని ఆరోపణలు చేసేంత స్థాయికి ఈరోజు అభివృద్ధి జరుగుతాం అన్నమాట వాస్తవం. అయితే కొంతమంది ఇక్కడ మా సోదరులు కోరుతూ ఉన్నారు, మరి వారు కోరుతున్నారు, దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వమే ఆలోచన కూడా చేస్తాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్త విశ్వవిద్యాలయాలు పెడితే వాటికి తెలంగాణ యొక్క మహానుభావుల పేర్లు పెట్టింది. హార్టికల్చర్ యూనివర్సిటీ పెడితే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టి గౌరవించింది తెలంగాణ ప్రభుత్వం. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టి గౌరవించింది తెలంగాణ ప్రభుత్వం. వెటర్నరీ విశ్వవిద్యాలయానికి పివి నరసింహారావు గారి పేరు పెట్టి గౌరవించింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ఆసిఫాబాద్ జిల్లాకి కొమరం భీమ్ పేరు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా అని పేరు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అటు దేవుళ్ళని గౌరవించుకున్నాం, ఇటు మన వైతాళికులని పెద్దవారిని కూడా గౌరవించుకున్నాం. అదే కోవలో అదే ఒరవడి తెలంగాణలోని మహానుభావులందరినీ కూడా గుర్తించుకునే విధంగా, గౌరవించుకునే విధంగా 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం. మమ్మల్ని ఎవరు అడగలేదు, ఎవరు డిమాండ్ చేయలేదు పెట్టాలని చెప్పి నిలదీయలేదు. అన్నీ కూడా తనకు తానుగా ఎంతోమంది అధికారికంగా జయంతులు వర్ధంతులు, గతంలో ఈశ్వరీబాయి గారిది కానీ, భాగ్యరెడ్డి వర్మ గారిది కానీ, కాకా వెంకటస్వామి గారిది కానీ, వీరెవరిది కూడా, అల్లూరి సీతారామరాజు కానీ, ఎవరిది కూడా అధికారికంగా చేయలేదు కార్యక్రమం. కానీ ఇవన్నీ చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి నేను మా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కలెక్టర్ గారి నేతృత్వంలో, ఎందుకంటే ఇందులో రాజకీయాలు వస్తున్నాయి, తెలంగాణలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, వారందరినీ గౌరవించుకునే సంస్కారం, వారందరినీ గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీగా మా మీద ఉన్నది. అందుకే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తప్పకుండా మహానుభావులు, వైతాళికులు, మహానుభావులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి విగ్రహాలు కూడా పెడతాం. కొండాలక్ష్మణ్ బాపూజీ గారు అయితేనేమి, ప్రొఫెసర్ జయశంకర్ గారు అయితేనేమి, సాకలి ఐలమ్మ అయితేనేమి, సర్వాయి పాపన్న అయితేనేమి, డాక్టర్ సి నారాయణ రెడ్డి అయితేనేమి, ఇట్లా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వారందరికీ కూడా నేనేమంటా ఉన్నా అంటే ఇందులో రాజకీయాలకు తావులేదు, రాజకీయాలకు చోటు లేదు. ఖచ్చితంగా కలెక్టర్ గారి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తాం. కలెక్టర్ గారే కమిటీ మీటింగ్ పెడతారు, వెంటనే పెట్టి అఖిల పక్షాలు, ఇందులో ఈ పక్షం ఆ పక్షం అని కాదు, అన్ని రాజకీయ పార్టీలను పిలుస్తాం.
ప్రజా సంఘాలు ఉంటే ప్రజా సంఘాలను కూడా పిలుస్తాం. కలెక్టర్ గారు చైర్మన్గా వెంటనే ఆ కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకొని ఎక్కడ పెడితే బాగుంటుంది తప్పకుండా చేసుకోండి. ఉదాహరణకి సిరిసిల్లలో మీకు తెలుసు రోడ్ల మీద విగ్రహాలు పెట్టడానికి సుప్రీంకోర్టు నిబంధనలు అడ్డంగా ఉన్నాయి. నాది కాదు, సుప్రీంకోర్టు నిర్ణయం అది, నా సొంత కవిత్వం కాదు, నా చేతిలో పని కాదు. బట్ జంక్షన్, ఉదాహరణకి ఇక్కడ అంబేద్కర్ జంక్షన్ కానీ గాంధీ జంక్షన్ కానీ సుందరీకరించుకున్నాం, ఆల్రెడీ ఉన్న విగ్రహాలను సుందరీకరించుకున్నాం. మా చుట్టుపక్కల కూడా మంచిగా మంచి ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసి మంచిగా చేసుకొని బాగా చేసుకున్నాం. నేతన్న విగ్రహం చుట్టూ కూడా బాగా చేయాలని నన్ను ఎవరు అడగలేదు, నన్ను ఎవరు నాకు డిమాండ్ చేయలేదు, దరఖాస్తు కూడా పెట్టలేదు. కనీసం నా అంతటా నేనే నేతన్న జంక్షన్ కూడా బాగా చేద్దామని కలెక్టర్ గారితో మాట్లాడి చేసుకుందాం. మనం మిగతా జంక్షన్లు అంబేద్కర్ గాంధీ ఎట్లయితే చేసుకున్నామో నేతన్న జంక్షన్ కూడా అట్లా మంచిగా చేద్దాం, అందంగా చేద్దాం. సిరిసిల్ల కూడలేదు, సిరిసిల్ల అంటేనే టెక్స్టైల్ టౌన్, బాగా చేద్దామని చెప్పి కలెక్టర్ గారు నేనే ఒక నెల రోజుల కిందట నేను చెప్పిన. కాకపోతే పక్కకు అమరవీరుల స్థూపం ఉంది అదే జంక్షన్, మరి అమరవీరుల స్థూపం అక్కడ ఉంది కదా అని అన్నప్పుడు మరి పోయి వచ్చిపోయేటలో కూడా ఇబ్బంది కావద్దు కదా అని అన్నప్పుడు అమరవీరుల స్థూపం అవసరమైతే ఇక్కడ కలెక్టరేట్ ముంగట రగుడు జంక్షన్లో పెట్టుకుందాం, పెట్టుకొని అమరవీరుల స్థూపం అక్కడి నుంచి తరలించి నేతన్న జంక్షన్ కూడా బాగా చేద్దాం నేను కలెక్టర్ గారు అనుకుంటున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే కలెక్టర్ గారితో నాకు ఈ విషయంలో ప్రత్యేకంగా ఏ ఎజెండా లేదు, ఏ రకమైన అభ్యంతరం కూడా లేదు. ఎంతమంది మహానుభావుల విగ్రహాలు పెడితే అంత మంచిది, ఎందుకంటే భవిష్యత్ తరాలకు మన తెలంగాణ వారి గొప్పతనం, తెలంగాణ నాయకత్వం యొక్క గొప్పతనం తెలవడం దాని ఉద్దేశం. కొత్త చెరువు కట్టుకున్నాం, కొత్త చెరువు సుందరీకరించుకున్నాం, ట్యాంక్ బండ్ మీద పెట్టినట్టు కొత్త చెరువు బండ్ మీద విగ్రహాలు పెడదామంటే అట్లయినా నాకు అభ్యంతరం లేదు. లేదా ఇంకా కొత్త జంక్షన్లు వస్తున్నాయి అక్కడ పెట్టుకుందామంటే నాకు అభ్యంతరం లేదు. కొన్ని జంక్షన్లు వద్దు, పక్కకి ఎక్కడైనా ఒక 1 ఎకర్ 2 ఎకర్స్ తీసుకొని ఒక పార్కు పెడదాం, ఆ పార్కు నిండా మంచిగా బ్రహ్మాండంగా మహానుభావులు విగ్రహాలు పెట్టి ఒక్కొక్కరిని గౌరవంగా గర్వంగా మంచిగా సన్మానించుకుందామంటే నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు ఉన్నారు ఈ ప్రాంతం నుంచి. వారందరిని ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక మాట కూడా ఇచ్చున్నాం, అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన నల్లా పరందాముల విగ్రహం కూడా పెడతామని చెప్పినాం, నాకు బాగా గుర్తుంది, అది కూడా పెడతాం. ఒక వీరు వారం కాదు, గొప్పగా మహానుభావులను సంస్కరించుకోవాల్సిన, సన్మానించుకోవాల్సిన, వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత, మన సంస్కారాన్ని వ్యక్తం చేసుకోవాల్సిన బాధ్యత ఈ తరం మీద ఉంది. కాబట్టి తప్పకుండా మహానుభావుల విగ్రహాలు పెడతాం, వారందరికీ కూడా స్థానం కల్పిస్తాం. మరి ఆ లిస్టు కూడా నేనేమి నా పాత్ర అందులో ఏమి ఉండదు, కలెక్టర్ గారి నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలు, మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉంటారు, మున్సిపల్ చైర్మన్ ఉంటారు, అన్ని జిల్లా పార్టీల అధ్యక్షులు ఉన్నారు, అందరు మీటింగ్ పెట్టండి, కలెక్టర్ గారి నాయకత్వంలో డిసైడ్ చేయండి. డిసైడ్ చేసిన తర్వాత అన్నీ కూడా ప్రభుత్వ ఖర్చుతోనే విగ్రహాలు పెడతాం, అది కూడా చెప్తాను, ప్రభుత్వ ఖర్చుతో మున్సిపల్ ప్రమాణ ఖర్చుతోనే పెడతాం. ఇంకొక మాట కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను, ఈ మధ్యన కొన్ని వివిధ రకాల కులాలకి వారు ఇక్కడ మేము ఆత్మగౌరవ భవనాలు కట్టుకుంటామంటే కొన్ని స్థలాలు కేటాయించడం జరిగింది. మా పద్మశాలి సోదరులకి స్థలం కేటాయించుకున్నాం, రెడ్డి సోదరులకి స్థలం కేటాయించుకున్నాం, మిగతా కమ్యూనిటీలు వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పున్నాం, మునూరు కాపు సోదరులు అడిగినారు, ముదిరాజ్ సోదరులు అడిగినారు, గౌడ సోదరులు అడిగినారు, ఇంకా ఇతర కొన్ని కుర్మ సోదరులు, యాదవ సోదరులు అడిగినారు, విశ్వబ్రాహ్మణ సోదరులు అడిగినారు, వారందరికీ కూడా స్థలాలు ఇచ్చే బాధ్యత మాది. స్థలాలు ఇవ్వడమే కాదు, వారందరినీ గౌరవించుకుంటాం, ఒక బంజారా భవన్ కూడా నిర్మాణం చేస్తాం. మా గిరిజన సోదరుల కోసం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఒక గిరిజన భవన్, బంజారా భవన్ కూడా నిర్మాణం చేస్తాం. కాబట్టి ఈ మతం ఆకులమని కాదు, అన్ని మతాలు, అన్ని కులాలు, మహానుభావులు, వారికి కులం మతంతో సంబంధం లేకుండా అందరినీ స్మరించుకొని వారందరినీ గౌరవించుకునే ఒక సంస్కారవంతమైన ప్రభుత్వం మాది. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి దానికి కలెక్టర్ గారి నేతృత్వంలో కమిటీని అపాయింట్ చేస్తాం. కలెక్టర్ గారు వెంటనే వచ్చే వారంలోనే సమావేశాలు కూడా పెట్టి దీనిలో ఎవరో ఆందోళన పడి ఎవరో మీటింగ్లు పెట్టుకుని హడావుడు చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే ఇది ఎవరో మీరు డిమాండ్ చేస్తేనే, ఇంకోరు చేస్తేనే కాదు, ప్రభుత్వానికి ఆ సంస్కారం ఉంది కాబట్టి ఇవన్నీ చేసింది. ఇదివరకు యూనివర్సిటీల పేర్లు పెట్టినప్పుడు మమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలేదు, మహానుభావుల వర్ధంతులు జయంతులు చేసినప్పుడు మమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలేదు. ఇవన్నీ మేము మాంత్రం ఏం కానీ ప్రభుత్వం కానీ ప్రజల మనసు తెలిసిన ప్రభుత్వంగా చేసిన కార్యక్రమాలు, జిల్లాలకే పేర్లు పెట్టిన వాళ్ళు. కాబట్టి ఈ విషయంలో నేను అందరినీ కూడా సంయమనం పాటించి కలెక్టర్ గారితో కూర్చొని ఒక అందరితో సంప్రదించి మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకోమని చెప్పి కోరుతూ మళ్ళొకసారి మీ అందరికీ